హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మేము లవ్ లేక్ వెళ్తున్నాము, వీకెండ్ అయితే వచ్చేసింది. సో మీ వీకెండ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? మేమైతే ఇక్కడ వెళ్ళే దారిలో మధ్యలో ఆగాము, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, సమ్ స్నాక్స్ తీసుకుందామని. నేను అక్కడికి ఫుడ్ కూడా తీసుకెళ్తున్నాను. సో చికెన్ బిర్యానీ అండ్ రైస్, పూరీలు, మటన్ కర్రీ ఇలా తీసుకొని వెళ్తున్నాము. మీ వీకెండ్ ఎలా ప్లాన్ చేస్తున్నారో చెప్పండి. సో ఇదైతే వెళ్ళే దారిలో లవ్ లేక్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట, దుబాయ్లో బెస్ట్ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా ఫ్యామిలీస్ వస్తాయి అక్కడికి. అంటే వీకెండ్లో ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తే మంచిగా చిల్ అవ్వచ్చు అన్నమాట. అంత ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది. సో ఇదైతే లవ్ లేక్ బార్డర్. ఫైనల్లీ లవ్ లేక్ అయితే వచ్చేసాము. ఇక్కడ వాటర్ అనేది లవ్ షేప్లో ఉంటుందన్నమాట, హార్ట్ సింబల్లో. నేను పైన పిక్చర్ అనేది యాడ్ చేస్తున్నాను, చూడండి. చాలా పెద్ద ఉంటుంది ప్లేసు, ఓపెన్ ప్లేసు, చాలామంది వస్తారు. ఇక్కడ నైట్ క్యాంపింగ్స్ కూడా జరుగుతాయి. ఇట్లా ముందు రోజు వెళ్ళి నైట్ క్యాంపింగ్ ఉంటారు, ఫైర్ క్యాంప్ వేసుకొని. సో అట్లా 2-3 డేస్ చాలా స్పెండ్ చేస్తారన్నమాట. మేమైతే అట్లా నైట్ క్యాంపింగ్ అనేది అయితే ఏం ప్లాన్ చేయలేదు. మేము అండ్ వేరే అన్నయ్య వాళ్ళు మేము కలిసి వెళ్ళాము. సో మేము వాళ్ళకంటే కొంచెం ముందుగానే వచ్చాము, వాళ్ళు ఇంకా రాలేదు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడైతే చాలా కలర్ఫుల్ కలర్ఫుల్ చేపలు ఉంటాయన్నమాట. అన్షు అండ్ కున్ని అయితే చాలా ఎగ్జైట్ అయ్యారు. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 2 ఏమో అయింది ఐ థింక్. ఆ టైంలో ఎక్కువ పబ్లిక్ అనేది లేరు. సో ఈవినింగ్ అయితే ఫుల్ పబ్లిక్ వచ్చిర్రు. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమైపోతుంది. దాని విలువే. హలో, ఇటు చూడు, అలగా కానీ ఇటు చూడు, దానికి అట్టేసిరా అన్న. సో అక్కడ డక్ వాటర్లో ఉంటే మా బావ అయితే అలా కామెంట్ చేస్తున్నాడు. నేను పిలువ అంటే అలిగిన వాళ్ళగకాయ అలుగ కలుగని అంటున్నాడు. సో ఇక్కడ ఉయ్యాల క్రిష్ ఉయ్యాల అవుతున్నాడు. మేము కూడా కాసేపు ఎంజాయ్ చేసాము. నేను ఇంకా అన్ని క్లిప్స్ కవర్ చేయలేదు, ఎందుకంటే మేము వెళ్ళిన టైంలో చాలా హాట్గా ఉందన్నమాట. చూడండి ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో, మళ్ళీ చాలా పెద్దవి ఉన్నాయి. బాగుంది ప్లేస్ అయితే. ఇది ఈ ప్లేస్ చూస్తే ఏదో మన పల్లెటూరులో ఉంటుంది కదా, వాగులు అట్లా వెళ్ళి ఇంటికాడ నేచర్ అనిపించింది అన్నమాట. బాగుంది. సో ఇక్కడ ప్రతిది లవ్ షేప్లో ఉంటుందన్నమాట. చూడండి, చూస్తే అక్కడ ఫ్లవర్స్ కానీ, ఈవెన్ వుడ్తో చేసిన హార్ట్ సింబల్స్, ఇంకా చాలా రకాలు. మొత్తం కంప్లీట్గా లవ్ లేక్ అంటే మొత్తం ఏది చూసినా లవ్ సింబల్లోనే ఉంటుంది. నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైమే. బాగుంది, కాకపోతే సమ్మర్లో వెళ్తే చాలా కష్టం. మేము వెళ్ళేటప్పటికి సమ్మర్ స్టార్ట్ అయిపోయిందన్నమాట. పాపం అన్షు అయితే కొంచెం హెల్త్ కూడా అప్సెట్ అయిపోయింది అన్షుది. సో మేము అక్కడ పైకి వెళ్ళి కాసేపు కూర్చున్నాము. అన్నయ్య వాళ్ళు వస్తున్నారు, మేము కిందనే ఉన్నాం, పైనకి వస్తున్నాం అంటే అక్కడ కూర్చున్నాము. చూడండి అన్ని లవ్ షేప్లోనే ఉంటాయి. ఇది వచ్చేసి దుబాయ్ నేషనల్ ఫ్లాగ్. ఎక్కడ చూసినా ఫిష్లే ఉన్నాయన్నమాట. ఇక్కడ వాళ్ళు ఫిష్కి ఫీడింగ్ వేస్తున్నారు. కొన్ని భయపడుతున్నాడు ఇక్కడ నిల్చుంటే, స్కిడ్ అయ్యి
స్కిడ్ అయితేనేమో మమ్మీ భయం వేస్తుంది నాకు అని. ఒక అతను ఫీడింగ్ వేస్తుంటే పాపం చేప అతన్ని గరిచిందన్నమాట. చూడటం ఎంత పెద్ద ఉన్నాయో వాళ్ళందరూ అట్లా ఫింగర్స్ పెడుతున్నారు వాటర్లో, అందుకే అది గరిచింది. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంది ప్లేస్ వచ్చేసి. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దుబాయ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా లవ్లోకి వెళ్ళకుంటే వెళ్ళండి ఖచ్చితంగా, ఓకేనా? బట్ వింటర్లో వెళ్ళండి, సమ్మర్లో అస్సలు వెళ్ళకండి. అండ్ ఇక్కడ నేను మన ఇండియాలో ఉండే రేణ చెట్టు అది కూడా చూశాను. మేము ఆ రేణకాయలు కూడా తెంపుకున్నాము, తిన్నాము, చాలా స్వీట్గా ఉన్నాయి. చో ఇదే అది. సో మేము ఆఫ్టర్నూన్ 2కి వెళ్తే ఈవినింగ్ 6:30 వరకు కంటిన్యూగా అది మొత్తం తిరిగేసాము, ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఈవినింగ్ టైంలో ఫుల్ పబ్లిక్ వచ్చిర్రు. దాని తర్వాత ఇక్కడ నుండి మేము స్టార్ట్ అయిపోయి వేరే ఒక ప్లేస్లో ఆగి ఫుడ్ తిన్నాము. చూడండి ఎంత పబ్లిక్ వచ్చిర్రు. మేము వచ్చిన టైంలో అసలు ఎవ్వరు లేరు. సో మటన్ కర్రీ, పూరి, చికెన్ బిర్యానీ అండ్ రైస్ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.